the young sweetheart Sri Leela garu. నమస్కారం. మొదటిగా ఐ థింక్ వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ, అలాగే నా ముందు ఉన్న అందరికీ నమస్కారం. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు, కానీ చాలా సంతోషంగా ఉందండి. ఐ థింక్ అందరు అన్నట్టు రామాయణం మహాభారతం వినిపించాలైనా చూపించాలైనా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎన్టీఆర్ గారి సినిమాలతో, అలాగే నేను చూశాను. అండ్ బహుశా దేవుడు ఎలా ఉంటాను అని తెలీదు, కానీ మనందరికీ ఉంటే ఆయనలా ఉంటారు అని అనుకునే వాళ్ళం. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ నిజంగా నేను చేసిన రెండు సినిమాకి రుణపడి ఉంటాను ఇంత ఒక బ్యూటిఫుల్ ఈవెంట్కి పిలిచినందుకు. ఆయన ఎప్పుడు కలిసే అవకాశం లేదు, కానీ అట్లీస్ట్ ఆయన కొడుకు బాలకృష్ణ గారితో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మేము షార్ట్ బ్రేక్స్లో ఎప్పుడు ఆయన సినిమాలు, ఒక్కొక్క మేకప్, ఒక్కొక్క పడిన కష్టం అన్నీ చెప్తున్నప్పుడు రియలీ ఇన్స్పైరింగ్. సో అందరికీ, నన్ను ఇన్వైట్ చేసిన అందరికీ, అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రీలీల. జై ఎన్టీఆర్, జై బాలయ్య. దర్శకులు శ్రీ అనిల్ రావిపూడి గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సార్, అందరితోనూ మాట్లాడించే మీరు మాటలు లేకుండా తప్పించుకోవడానికి సందు లేదండి. అనిల్ రావిపూడి గారు, గుడ్ ఈవినింగ్. సో అందరికి గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నాకు అవకాశం కల్పించిన బాలకృష్ణ గారికి సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఒక తెలిసిన దగ్గర నుంచి వింటున్నాను, చూస్తున్నాను, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. రామారావు గారు 1949లో స్టార్ట్ అయింది ఆయన జర్నీ మన దేశం ద్వారా, రామారావు గారి జర్నీ. ఎన్టీఆర్ అనే పదం, ఆ పేరు సుమారు 75 ఏళ్ళు దాటింది, ఇంకా వింటూనే ఉన్నాం. కొన్ని జనరేషన్స్గా ఆ సౌండ్ వింటూనే ఉంటాం ఇంకా ముందు ముందు కూడా. అంత ఇంపాక్ట్ చూపించిన గొప్ప నటుడు, నాయకుడు రామారావు గారు. ఎన్నో పాత్రల ద్వారా ప్రేమగా కోట్ల మంది గుండెల మీద సంతకం పెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఎప్పటికీ మనం మర్చిపోలేం. సో అలాంటి ఆయన జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నాకు పర్సనల్గా రామారావు గారితో ఒక కనెక్షన్ ఏంటంటే, నా మొదటి సినిమా పటాస్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్. సో ఆయన సంతకంతో పెట్టిన ఒక సైన్ బోర్డ్తో ఉంటుంది ఆ బ్యానర్ పేరు కూడా. కళ్యాణ్ రామ్ గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో నా దర్శకుడిగా నా ప్రస్థానం మొదలైంది కూడా ఆయన పేరు మీదే. మేబీ ఆయన ఆశీస్సులు నాకు ఉన్నాయి. సో అంత గొప్ప మహానుభావుని నేను చూడలేకపోయాను, చూసే అవకాశం దొరకలేదు. కానీ దేవుడు నాకు ఆయన నట వారసుడైన బాలకృష్ణ గారితో పనిచేసే అవకాశం కల్పించారు. సో చాలా థ్యాంక్ యూ సార్ బాలకృష్ణ గారు. అలాగే ఈ శత జయంతి ఉత్సవాలని సక్సెస్ఫుల్గా దాదాపు నెలలుగా జరుపుతూనే ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా జరుగుతున్నాయి. అలాగే నందమూరి బాలకృష్ణ గారికి నేను సెట్లో చూస్తూనే ఉన్నా, 40 డిగ్రీస్ ఎండలో పనిచేస్తూనే ఉంటారు. ఒక మైండ్, ఒక బ్రెయిన్ ఇలాగే పనిచేస్తుంటుంది, ఫోన్లో దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. సో బాలకృష్ణ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, దత్తాత్రేయ గారికి, అలాగే రామ్ చరణ్ గారికి, అలాగే విక్టరీ వెంకటేష్ గారికి, సో జయస్త గారికి, జయప్రద గారికి, శివరాజ్ కుమార్కి, అందరికీ పేరు పేరున, నాగ చైతన్య గారికి, ఏచూరి గారికి, అలాగే ఆర్ రాజా గారికి, అలాగే ఆర్ నారాయణమూర్తి గారికి, అందరికీ. ఎవరైనా మిస్ చేసిండే సారి. అలాగే ఒక పేరుని కొన్ని జనరేషన్స్ ముందుకు తీసుకెళ్ళడానికి ఆ మహానుభావుడు ఎంత కృషి చేశారో ఆ కుటుంబం కూడా అంతే కృషి చేస్తుంది. నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులందరికీ, లెగసీని ఫార్వర్డ్ చేస్తున్న కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాలు, వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలని నమస్తే, థ్యాంక్ యూ. నందమూరి బాలకృష్ణ గారితో లెజెండ్ నకన సింహ అద్భుతమైన సినిమాలు చేసిన దర్శకులు శ్రీ బోయపాటి శ్రీను గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ శ్రీ బోయపాటి శ్రీను గారు. ఇక తర్వాతి వక్తల్లో పద్మాలయ అధినేత శ్రీ ఆదిశేషగిరిరావు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ కృష్ణ గారు, అన్నగారు, ఎన్టీఆర్ గారు అద్భుతమైనటువంటి కాంబినేషన్లో సినిమాలని చేశారు. ఆ వారసత్వాన్ని మనం అందిపు